హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ హరా భరా కబాబ్. పేరుకి తగ్గట్టుగానే ఇది కంప్లీట్గా గ్రీన్ కలర్లో ఉంటుంది. టేస్టీగా, చాలా సాఫ్ట్గా, సేమ్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అనేది ఇప్పుడు నేను మీకు చూపెట్టబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్స్గా తీసుకోవచ్చు అండ్ స్టార్టర్స్గా కూడా తీసుకోవచ్చు. కర్డ్లోకి బాగుంటుంది, అట్ ద సేమ్ టైమ్ సాస్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరికీ చాలా బాగా ది బెస్ట్గా నచ్చుతుంది ఈ హరా భరా కబాబ్. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ స్పెషల్ రెసిపీ హరా భరా కబాబ్. కబాబ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో 3 స్పూన్ల వరకు నెయ్యిని హీట్ చేసుకొని, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రతో పాటు మీడియం సైజు క్యాప్సికమ్ ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. పీసెస్ కొద్దిగా లావుగా ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు. 1/4 కప్పు వరకు బఠానీలని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బాగా వాష్ చేసుకున్న పాలకూర ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని మీడియం సైజువి 2 బంచ్ల ఆకుకూరని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ల వరకు పచ్చిమిరపకాయ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకున్నాను. దాంతోపాటే 1/2 స్పూన్ వరకు పసుపు, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఇదంతా కూడా మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇది కంప్లీట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇదంతా కూడా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగుతో పాటు పుదీనా కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ మాదిరిగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్లో 3 ఆలూస్ని తీసుకుంటున్నాను, పొటాటోస్ని. ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న బేసన్ ఇందులో యాడ్ చేస్తున్నాను. శనగపిండిని 1/2 కప్ వరకు. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం పసుపు యాడ్ చేసుకున్నాము, సో దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అండ్ ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు 1 స్పూన్ మసాలా స్పైసెస్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాలు, గరం మసాలా, జీలకర్ర మిక్స్ అయి ఉన్న 1 స్పూన్ మసాలా స్పైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. దాంతోపాటే 1 స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మనం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా టిక్కీ షేప్స్ మాదిరిగా అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకొని షాలో ఫ్రైకి తగ్గట్టుగా మనం ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకొని ఇవన్నీ కూడా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్ అండ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఈ విధంగా అన్నీ కూడా ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ పైన బ్రౌన్ కలర్లో, లోపల అసలు ఉడకకుండా ఉంటాయి. అది మాత్రం కేర్ తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై చేసి సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం స్టార్టర్స్గా కూడా మీరు తీసుకోవచ్చు. హరా భరా కబాబ్ రెడీ అయిపోతుంది. ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. కంప్లీట్ వెజ్ స్నాక్ రెసిపీ. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.